హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంవి ఫ్యామిలీ. నేను మీ మనీషాన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీగా పుదీనా విత్ లెమన్ రైస్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పుదీనా మొత్తం కూడా వెల్ చేసుకొని కడిగి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక లెమన్, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు మొత్తం కూడా ముక్కలు చేసి పెట్టుకొని ఉండాలి. తర్వాత పుదీనా మొత్తం కూడా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న అన్నంలోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. అందులోకి 2 స్పూన్లు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని అందులోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే ముందు ఒక నిమ్మకాయ పిండుకోండి, సరిపోతే ఇంకొక నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ముందు ఒకటి పిండేద్దాం, కావాల్సినంత నిమ్మకాయ పిండుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె పోసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ముక్కలు చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి మొత్తం కూడా అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి. వేడి వేడి పుదీనా విత్ లెమన్ రైస్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అంటిల్ దెన్ బై.